అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను ఆపే సమయంలో పోలీసులకు ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతో ట్రాక్టర్ డ్రైవర్ ఇసుక లోడ్తో ట్రాక్టర్ను అతివేగంగా దారి మళ్లించే క్రమంలో పత్తి చేనులోకి దూసుకుపోయి బోల్తాపడి ట్రాక్టర్ ఇంజిన్ వెనుక భాగంలోని ట్రాలీలో కూర్చున్న యువకులి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామాల శివారులో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తనకు నచ్చిందే అద్దాల మేడల తాను నడిపించిందే రాజ్యాంగ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నన్నెవరు ఏమంటారులే అన్న చందంగా ఇసుక అక్రమ రవాణాకు అలవాటు పడ్డాడు. దొంగచాటున అక్రమంగా ఇసుకను తరలిస్తూ అందిన కాడికి కాసులు దండుకుంటూ కూలీల ప్రాణాలతో చెలగాటలాడుతున్నాడు. ఇదిలా ఉండగా బుధవారం అర్ధరాత్రి సమయంలో మండలంలోని అక్కపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుట్టురట్టు చప్పుడు కాకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడన్న సమాచారం అందుకున్న ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వెంకటకృష్ణ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో తప్పించుకోబోయే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో ఎక్కడ పోలీసులకు దొరికిపోతానోనన్న భయంతో ట్రాక్టర్ ఓనర్ వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ దారిని మళ్లించే క్రమంలో ట్రాక్టర్ నారాయణపూర్ గ్రామ శివారులోని ఓ పత్తి చేనులోకి దూసుకుపోవడంతో ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్ ఇంజిన్ వెనుక భాగంలో గల ట్రాలీలో కూర్చున్న ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల వయసు గల ఎండి అబ్బు అనే యువకూలి ట్రాక్టర్ ట్రాలీ కింద పడి నుజ్జునుజ్జయ్యి దుర్మరణం చెందాడు. ట్రాక్టర్ ఓనర్పై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం అందించి న్యాయం చేయాలని యువకుని గ్రామస్తులు కోరారు.